ఈ రోజు కథ పందెం వద్దు పూర్వం కమలాపురాన్ని పరిపాలించిన కమలధ్వజుడికి శూరధ్వజుడు అనే కొడుకు శాలిని అనే కుమార్తె ఉండేవారు శూరధ్వజుడు పేరుకు తగినట్టు మహాశూరుడు అతను అన్ని విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు అనేక యుద్ధాలలో ముందు నిలిచి పోరాడి విజయాన్ని పొందాడు అతను ఓటమి అన్నది ఎరుగడు అతని పేరంటేనే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది కమలధ్వజుడు శూరధ్వజుణ్ణి యువరాజుగా అభిషేకించి తాను పేరుకు మాత్రమే రాజుగా ఉంటూ రాజ్యభారమంతా కొడుకుకే వదిలేశాడు ఇదిలా ఉండగా శాలిని యుక్త వయస్కురాలైంది రాజు ఆమె కోసం తగిన వరుణ్ణి వెతికి ఆలోచనలో పడ్డాడు ఈ సంగతి తెలిసి శూరధ్వజుడు నా చెల్లెలిని పరమవీరుడికి తప్ప ఇవ్వకూడదు నన్ను గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తాం అని అన్నాడు తండ్రితో నీ ఆలోచన బాగానే ఉన్నది కానీ పోటీ నీతో కాకుండా మరొక వీరుడితో ఏర్పాటు చేద్దాం అన్నాడు రాజు ఇందుకు శూరధ్వజుడు ఒప్పుకోక శాలినిని పెళ్లాడేవాడు తననే జయించాలని పట్టుబట్టాడు ఆ విధంగా అతను ప్రకటన కూడా చేయించాడు కొంతకాలం పాటు రాజకుమారులెవరూ ముందుకు రాలేదు శూరధ్వజుణ్ణి జయించాలన్న నమ్మకం ఎవరికీ లేకుండా పోయింది కానీ చివరకు శ్యామల దేశపు రాజకుమారుడు వాయువర్మ అనేవాడు శూరధ్వజుణ్ణి జయించి శాలినిని పెళ్లాడతానని వచ్చాడు వాయువర్మ అన్ని విధాల శాలినికి తగిన వరుడని రాజుకు తోచింది శాలిని కూడా అతన్ని తన భర్తగా వరించటానికి సిద్ధపడింది అయితే ముందుగా వాయువర్మ శూరధ్వజుడితో పోటీ చేసి గెలవవలసి ఉన్నది ఆ పోటీకి ఒక మంచి రోజు నిర్ణయించి వాయువర్మకు రాజభవనంలోనే బస ఏర్పాటు చేశారు అయితే రేపు పోటీ అనగా ఒక దుర్ఘటన జరిగింది రాజకుమారి శాలిని ఉద్యానవనంలో ఉండగా కొందరు దుర్మార్గులు ఆమెను బంధించి ఎత్తుకొని పోయారు ఇది జరిగినప్పుడు శూరధ్వజుడు ఇంటలేనందున అతనికి ఈ వార్త ఆలస్యంగా తెలిసింది ఈ లోపల రాజభటులు రాజకుమార్తె కోసం వెతికారు కానీ ఫలితం లేకుండా పోయింది శూరధ్వజుడు వాయువర్మను పిలిపించి నా చెల్లెల్ని ఎవరో దుర్మార్గులు ఎత్తుకుని పోయారు ఆమెను వెతికి తీసుకురావటానికి పోతున్నాను మన పందెం మాట తరువాత చూసుకుందాం అని అన్నాడు ఆమెను వెతకటానికి నేను కూడా వస్తాను ఆ దుర్మార్గుల నెత్తూ కళ్ళ చూడవలసిందే అని అన్నాడు వాయువర్మ ఇద్దరు వాయుధాలు ధరించి బయలుదేరారు వారు మొదట ఉద్యానవనానికి వెళ్లారు అక్కడ పరిశోధించగా శాలినిని దుర్మార్గులు ఎటుగా తీసుకుపోయింది తెలిసిపోయింది బుద్ధిశాలిని అయిన శాలిని తాను పోగు చేసిన పూలను దారి వెంట వేసింది ఆ పూలు కనిపించిన దారినే శూరధ్వజుడు వాయువర్మ వెళ్ళి నగరానికి చాలా దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక యోగిని చేరారు యోగిని దాటాక పూలజాడ కనపడనే లేదు ఒకవేళ శాలిని వద్ద ఉన్న పూలు అయిపోయి ఉండవచ్చు అందుచేత యువకులిద్దరూ వద్దకు తిరిగి వచ్చి అయ్యా ఇటుగా ఎవరైనా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకొని వచ్చారా అని అడిగారు అవును నలుగురు బలాఢ్యులు ఒక స్త్రీని మోసుకురావటం చూశాను నేను వాళ్లకు బుద్ధి చెప్పాను కాని వాళ్ళు నా మాటలు లక్ష్యపెట్టక ఇలా అరణ్య మార్గం పట్టి వెళ్లారు అని అన్నాడు యోగి అడవిదారి తిన్నగా ఒక కొండ గుహను చేరింది గుహద్వారానికి కొంచెం లోపలగా చెండు ఒకటి కనిపించింది దుర్మార్గులు శాలినిని ఈ గుహలో దాచి ఉంటారు నేను వెళ్ళి ఆమెను విడిపించుకొని వస్తాను అన్నాడు వాయువర్మ అలా కాదు నువ్వు ఇక్కడే ఉండు నేనే ఆమెను విడిపించుకొని వస్తాను అంటూ శూరధ్వజుడు వరనించి కత్తిదూసి గుహలోపలికి జరబడ్డాడు అతను లోపలికి వెళ్ళిపోగానే ఒక పెద్ద కొండరాయి అతనికి వెనుకగా పడి గుహద్వారాన్ని మూసివేసింది గుహ వెలుపల ఉన్న వాయువర్మకు ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది అతను ఆ నాదం వినపడిన దిక్కుగా వెళ్లి చెట్టుకు కట్టి ఉన్న శాలినేని ఆమెను బెదిరిస్తున్న నలుగురు బలాఢ్యులను చూశాడు వారిలో ముఖ్యులుడిగా ఉన్నవాడు శాలినితో వెర్రిదాన నిన్ను రక్షించటానికి వచ్చిన వీరులను నా మనుషులు గుహలో బంధించారు ఇక నువ్వు నన్ను పెళ్లాడక తప్పదు నిన్ను నా నుంచి రక్షించేవారు ఎవరూ లేరు అని అంటున్నాడు వాయువర్మ కత్తిదూసి ఆ మాటలన్న వాడిపైన పడ్డాడు ఆ దుర్మార్గులు నలుగురు ఏకమై అతన్ని ఎదిరించారు కొంతసేపు వారు ఆత్మరక్షణ మాత్రం చేసుకొని ఆ తరువాత కూడబలుక్కున్నట్లుగా అరణ్యంలోకి పారిపోయారు వాయువర్మ శాలిని కట్లు విప్పి ఆమెను వెంట పెట్టుకుని శూరధ్వజుడు బంధింపబడ్డ గుహ వద్దకు వచ్చాడు అదే సమయానికి అదృష్టవశాన అరణ్యవాసులు కొందరు అటుగా వచ్చి గుహద్వారానికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించి లోపల చిక్కుకుపోయిన శూరధ్వజుణ్ణి విడిపించారు తరువాత శూరధ్వజుడు వాయువర్మ శాలిని వెంట రాజభవనానికి తిరిగి వచ్చారు రాజు పురోహితుణ్ణి పిలిపించి శాలినిని వాయువర్మకిచ్చి వివాహం చేయటానికి ముహూర్తం నిర్ణయించాడు పోటీలో అతను నన్ను గెలిచిన తరువాత కదా వివాహం శాలినిని దొంగలు ఎత్తుకొని పోకపోతే ఇవాళ మా పోటీ జరగవలసింది అని అన్నాడు శూరధ్వజుడు మీ పోటీ ఇవాళ జరిగింది నన్ను విడిపించటానికి నీతో అతను పోటీ చేసి నెగ్గాడు ఇక వేరే పోటీ అవసరం లేదు అన్నది శాలిని శూరధ్వజుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు శాలినిని దొంగలు ఎత్తుకొని పోవటం అంత నాటకమని రాజు శాలిని కలిసి ఈ నాటకమంతా ఆడారని అతనికి తెలియదు ఈ విధంగా పందెం వద్దు అని ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ గజపాద లింగేశ్వరుడు మణిపుర రాజ్యాన్ని మణిదత్తుడు అనే రాజు పరిపాలించేవాడు మారువేషంలో రాజ్యమంతటా సంచారం చేసి ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునే అలవాటు ఆయనకు ఉండేది ఒకనాడు ఆయన ఒక గుడిసెలో జరిగే సంభాషణంతా విన్నాడు ఒక మగవాడు తన భార్యతో రాజుగారి దివానంలో ఏ చిన్న ఉద్యోగం దొరికినా ఏడంతస్తులు మేడకట్టనా అని అన్నాడు ఈ మాట విని రాజుకు ఆశ్చర్యం కలిగింది ఆ గుడిసెలో ఉండే మనిషి ఎవరో తెలుసుకొని రాజు మర్నాడు తన భటుల చేత అతన్ని తన దివానానికి పిలిపించి అతన్ని తన కాసావాళ్లపై అధికారిగా నియమించాడు ఆ మనిషి పేరు రామయ్య రామయ్య ఉద్యోగం ప్రారంభిస్తూనే కాసావాళ్లను బెదిరించి వాళ్ళు గుర్రాల దానాలోనూ గడ్డిలోనూ మిగిల్చుకుంటున్న డబ్బులో వాటా తీసుకున్నాడు ఏడాది గడిచేసరికల్లా రామయ్య ఇల్లు కట్టడం ప్రారంభించి ఒక అంతస్తు చేశాడు రాజుగారికి తెలిసింది వెంటనే ఆయన రామయ్యను మీద నుంచి తొలగించి మాపటి వాళ్ళ మీద అధికారిగా వేశాడు ఈసారి రామయ్య ఆదాయం మరింత పెరిగింది అతను మాసాలలోనే తన ఇంటి రెండో అంతస్తుని పూర్తి చేశాడు ఈ సంగతి తెలియగానే రాజుగారు రామయ్యను నది ఒడ్డున ఒంటరిగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు అక్కడ అతని కోసం ఒక పాకా వేసి అక్కడికి అతనికి అవసరమైన వస్తువులన్నీ పంప నిశ్చయించారు రామయ్య రాజుగారిని తాను నదీ తీరాన ఉండటానికి అనుమతి పత్రాన్ని దయచేయించవలసిందిగా కోరాడు రాజు అనుమతి పత్రాన్ని తయారు చేయించి దానిమీద తన ముద్ర వేసి ఇచ్చాడు రామయ్య ఆ పత్రాన్ని పట్టుకొని పోయి నది ఒడ్డున పాకలో మకాం పెట్టి నదిలో చేపలు పట్టేవారి నుంచి సరుకులు చేరవేసే పడవవాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశాడు రాజుగారు తనను డబ్బులు వసూలు చేయటానికి పంపారని చెప్పి అనుమతి పత్రాన్ని అందరికీ చూపాడు ఏడాది గడిచింది రామయ్య ఇంటికి మరి రెండు అంతస్తులు వెలిశాయి రామయ్య సామర్థ్యం చూసి రాజుకు ఆశ్చర్యమైంది అతను డబ్బు ఎలా సంపాదిస్తున్నది రాజుగారికి అంతు చిక్కలేదు రామయ్యను నిర్జన ప్రదేశంలో పెడితే ఏం చేస్తాడో చూద్దామని ఆయన అతన్ని ఎడారి మధ్యకు పంపాడు అక్కడ అతనికి ఒక పాకా వేసి తిండికి మాత్రం తగిన ఏర్పాటు చేశాడు కొద్ది రోజులకు ఒక పరదేశీయుడు ఏనుగు మీద ఆ ఎడారి గుండా ప్రయాణం చేశాడు తడి ఇసుకలో పాదం లోతుగా దిగి ఒకచోట గుంట ఏర్పడింది వెంటనే రామయ్యకు ఒక ఆలోచన తట్టింది లింగాకారంలో ఉన్న ఒక రాయి సంపాదించి తెచ్చి దాన్ని ఆ గుంటలో ఉంచి దానిపైన రామయ్య ఒక పందిరి వేశాడు ఇతర దేశాల నుంచి మణిపురానికి మీదుగా వెళ్లే వర్తకులు ఆ పందిరి చూసి అది ఏమిటో తెలుసుకోవటానికి రామయ్య దగ్గరకు వచ్చారు ఇక్కడ గజపాద లింగేశ్వరుడు విలిశాడు నేను ఆ స్వామికి సేవ చేస్తూ ఈ ఎడారిలోనే ఉంటున్నాను అని రామయ్య వారితో అన్నాడు ఆ వర్తకులు ఆ రాతికి మొక్కుకొని వ్యాపారంలో లాభాలు వస్తే కొంత గజపాద లింగేశ్వర స్వామికి ఇస్తామని అన్నారు సహజంగా వారికి వ్యాపారంలో లాభాలు వచ్చాయి అది గజపాద లింగేశ్వర స్వామి చలవేనని నమ్మి రామయ్యకు దండిగా డబ్బులు ఇచ్చారు క్రమంగా గజపాదలింగేశ్వర స్వామి మహిమ మణిపురానికి కూడా పాకింది తండోపతండాలుగా యాత్రికులు రాసాగారు ఎడారి మధ్య గుడి వెలిసింది యాత్రికుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది దానితో పాటు రామయ్య రాబడి పెరుగుతుంది ఇలా ఉండగా రాజుగారికి జబ్బు చేసింది జబ్బు నయమైతే గజపాదలింగేశ్వరుడికి నిలువు దోపిడీ ఇస్తానని రాణిగారు మొక్కుకున్నది రాజుగారికి తిరిగి ఆరోగ్యం చేకూరుతూనే ఆమె ఈ సంగతి చెప్పి రాజుగారిని వెంట పెట్టుకొని సపరివారంగా ఎడారికి బయలుదేరింది రాజుగారు వస్తున్నారని తెలియగానే రామయ్య వేషం మార్చి చేత పూజలు చేయించి నిలువుదోపిడి పుచ్చుకున్నాడు ఇది జరిగిన కొద్ది కాలానికే రామయ్య ఇల్లు ఏడంతస్తులు పూర్తి అయ్యాయి రాజు ఆశ్చర్యానికి అంతులేదు ఎడారిలో ఉన్న రామయ్య ఇంత కొద్ది కాలంలో మూడంతస్తులు ఒక్కసారిగా ఎలా కట్టించాడో ఆయనకు అర్థం కాలేదు ఆయన ఎడారికి తన భటులను పంపి రామయ్యను పిలిపించి నా దగ్గర ఉద్యోగాలు చేస్తూ ఏడంతస్తుల భవంతి ఎట్లా కట్టావు అని అడిగాడు మహారాజుగారు నన్ను దండించనని మాట ఇస్తే అంతా మనవి చేస్తాను అని రామయ్య రాజుగారి అభయం పొంది అంతా చెప్పేశాడు రాజు రామయ్య తెలివితేటలకు సంతోషించి అతన్ని తన సలహాదారులలో ఒకడిగా వేసుకున్నాడు ఈ విధంగా గజపాదలింగేశ్వరుడు అనే ఈ కథ సమాప్తమైంది